దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏపీ. అవ్వా తాతలకు రేపటి నుంచి 3000 పెన్షన్ పంపిణీ. ఏపీకి పెరిగిన తలసరి ఆదాయం జాతీయ సగటును మించి పెరిగిన రాష్ట్ర తలసరి ఆదాయం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా కుట్రలు పన్నుతోంది. చంద్రబాబును సీఎం గా చేయడానికి ఆరాట పడుతున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి. శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే బురద జల్లుతున్నారు. చంద్రబాబు కోసం పవన్ గడ్డి కరుస్తున్నారన్న మంత్రి జోగి రమేష్. గుంటూరులో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న పార్టీ జిల్లా నేతలు లీగల్ సెల్ ప్రతినిధులు. అభ్యర్థుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పాటలు. ఎన్నికలు సమీపిస్తున్నా అనేక చోట్ల క్యాండిడేట్స్ కరువు. న్యూ ఇయర్ వేడుకల కారణంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు. రాత్రి 8 నుంచి ఉదయం 5 వరకు పలు ఫ్లైఓవర్లు రోడ్లు మూసివేత. హైదరాబాద్ లో అర్ధరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు. ఒంటిగంట వరకు చివరి స్టేషన్ చేరుకోనున్న ట్రైన్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో గడప గడపకు మన ప్రభుత్వం. ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించిన ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి. రౌడీ షీటర్లకు రాచకొండ సీపీ సుధీర్ బాబు కౌన్సిలింగ్. అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఎస్ఓటీ పోలీసుల దాడులు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ తరలిస్తున్న ముఠా అరెస్ట్. ఆర్జీవీపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ సిఐడి దర్యాప్తు. కొలికపూడి శ్రీనివాసరావు సహా ఆరుగురుపై కేసులు నమోదు. తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు. రేపటితో ముగియనున్న ప్రత్యేక దర్శనాలు. తిరుపతి ఎస్ఎస్ జ్యువెలరీ చోరీ కేసులో పురోగతి. రేణిగుంట జ్యోతినగర్ కు చెందిన మరో వ్యక్తి అరెస్ట్. ఫ్యామిలీ 24 T6 టికెట్లను రద్దు చేసిన టీఎస్ఆర్టీసీ. జనవరి 1 నుంచి రద్దు చేస్తున్నట్లు ఎండీ సజ్జన ట్వీట్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో ఇద్దరు సీఐల బదిలీ. మొయినాబాద్ సీఐ రంగ, మొకిల్లా సీఐ నరేష్ పై వేటు. నిజామాబాద్ జిల్లా మోర్తాడులో దొంగల ముఠా అరెస్ట్. 18 తులాల బంగారం, మొబైల్స్, నగదు స్వాధీనం. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వరంగల్లో కోవిడ్ కలకలం. ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులకు పాజిటివ్. ఏపీ మీదుగా అమృత్ భారత్ రైలు. మాల్దా నుంచి బెంగళూరుకు పయనం. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ కు క్యూ కడుతోన్న టూరిస్టులు. మంచు అందాలను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తోన్న పర్యాటకులు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రయాగ్రాజ్ లో ప్రత్యేక పూజలు. యమునా నదీ తీరాన ఆధ్యాత్మిక శోభ. దేశవ్యాప్తంగా ప్రారంభమైన న్యూ ఇయర్ సందడి. ఢిల్లీ రాహగిర్ ఈవెంట్ లో యువత డాన్స్లు. నకిలీ ఫారెక్స్ ట్రేడింగ్ యాప్లలో పెట్టుబడి వద్దు. మదుపర్లకు ఆర్బీఐ హెచ్చరిక. రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ పై పరిశోధన.